అక్టోబర్ 1వ తేదీ నుంచి ఏపీలో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త ఎక్సైజ్ విధానానికి శ్రీకారం చుట్టనున్నారు. మంత్రివర్గం ఉపసంఘం నివేదిక నేటి కేబినెట్ ముందుకు రానుంది. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరలకు అందించేలా కొత్త ఎక్సైజ్ పాలసీని రూపొందించినట్లు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు వెల్లడించారు. మద్యం రిటైల్ వ్యాపారం మొత్తం ప్రైవేటుకే అప్పగించనున్నారు. త్వరలో తీసుకురాబోయే నూతన మద్యం విధానంలో 3,396 దుకాణాలని నోటిఫై చేయనున్నారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికుల కోసం అదనంగా మరో 396 దుకాణాలు నోటిఫై చేయనున్నారు. వీటన్నింటికి దరఖాస్తులు ఆహ్వానిస్తారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనే వ్యక్తైనా నిర్దేశిత రుసుములు చెల్లించి వీటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తుల్లో నుంచి లాటరీ తీసి లైసెన్సులు కేటాయించనున్నారు. ఈ విషయాన్ని మద్యం పాలసీ రూపకల్పనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం వెల్లడించింది. కేబినెట్ సబ్ కమిటీలోని మంత్రులు నిన్న సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. నూతన మద్యం విధానంపై చర్చించారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర కీలక వివరాలను మీడియాకు వెల్లడించారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన మద్య విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. మద్యం పాలసీ రూపకల్పన కోసం 6 రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం విధానాలను అమ్మకాలను పరిశీలించినట్లు మంత్రి చెప్పారు. కొత్త మద్యం పాలసీని ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో ఉంచనున్నట్లు కొల్లు రవీంద్ర తెలిపారు. ఎన్డీపీ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పక్క రాష్ట్రాల నుంచి అటు తెలంగాణ, అటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి, ఒరిస్సా రాష్ట్రాల నుంచి విపరీతంగా వచ్చి ఇదంతా కూడా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం బయటపోయింది. ప్రజలు అనారోగ్యం పాలైపోయారు. ఇల్సిట్ లిక్కర్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక బెస్ట్ పాలసీ, గతంలో కూడా 94 తర్వాత అప్పుడు ఉన్నటువంటి విధానాల్లో మార్పులు చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. ఆ రోజున దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో చూసి ఎలాంటి పాలసీ అమలు జరుగుతుందని ఆ రోజు చూశారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక బెస్ట్ పాలసీని తయారు చేయడం కోసం మా కమిటీ సభ్యులందరం కూడా డిపార్ట్మెంట్ లో కూడా వాళ్ళు కూడా అధ్యయనం చేశారు. దేశమంతా వెళ్లి దాదాపు ఒక 6 రాష్ట్రాలు గవర్నమెంట్ షాపులు అమలు జరుగుతున్నటువంటి విధానం, ప్రైవేట్ షాప్స్ అమలు జరుగుతున్నటువంటి విధానం, అటు ప్రైవేట్ గవర్నమెంట్ కలిపి నడుపుతున్నటువంటి విధానం ఇవన్నీ కూడా స్టడీ చేసి వాళ్ళకు రిపోర్ట్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే టాక్సేషన్ కూడా ఏ రకంగా ఉందనేది టాక్సేషన్ విషయంలో కానీ, ఎందుకంటే గతంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా ఏదైతే గీత కార్మికులు ఉంటారో ఆడీ టేపర్స్ కు సంబంధించి కళ్ళు గీత కార్మికులకి 10% షాప్స్ ఇస్తామని చెప్పి ఆ రోజున ఎన్నికల్లో హామీ ఇచ్చాం. దాని మీద కూడా ఒక రిపోర్ట్ తయారు చేసుకుని ఇవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారికి ముందు, రేపు సబ్ కమిటీ ముందు, రేపు కేబినెట్ ముందు పెట్టడానికి ఇది ఈ రోజు 3వ సమావేశం కూడా కండక్ట్ చేసుకున్నాం. ముఖ్యమంత్రి మొత్తం 4 సమావేశాలు అయినాయి. రేపు కేబినెట్ ముందు మా ప్రపోజల్ దీన్ని మరి పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దీనిలో సరసమైనటువంటి ధరలకి నాణ్యమైనటువంటి బ్రాండ్స్ తో ప్రజల ఆరోగ్యాలను కాపాడే విధంగా ఈ పాలసీని డిజైన్ చేయాలని, అలాగే దీని వల్ల ఏమిటంటే నార్కోటిక్ విపరీతంగా డ్రగ్స్ కానీ గంజాయి కానీ వాళ్ళు విపరీతంగా యూత్ అంతా కూడా బీర్, గతంలో బీర్ సేల్స్ కి ఇప్పుడున్న బీర్ సేల్స్ కి 50% పడిపోయింది. కేవలం రేట్లు పెంచడం వల్ల వాళ్ళందరూ కూడా డైవర్ట్ అయ్యి గంజాయికి డ్రగ్స్ కి వాళ్ళు డైవర్ట్ అయిపోయారు. తిరిగి అవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి కూడా మరి దీంట్లో ఈ పాలసీలో కొంత ఈ ఎరాడికేషన్ కి సంబంధించి ఏదైతే మద్యాన్ని నియంత్రణ కోసం రేపు రాబోయే కాలంలో కొంత ఫండింగ్ కూడా దానికోసం ఖర్చు పెట్టడానికి కూడా నిర్ణయించుకోవడం కూడా జరిగింది.